విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం బంగారుమెట్ట గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రూత్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించి సంస్థ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో మొదలైన ట్రూత్ న్యూస్ ఈ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇంకా సంస్థ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం బంగారుమెట్టలో సంక్రాంతి సందర్భంగా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరమెత్తే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రంగవల్లికల పోటీలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా దీనికి చీఫ్ గెస్ట్గా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీకి సంబంధించిన టీడీపీ నియోజకవర్గ సమ్మేకర్త భత్రు తాతయ్య గారు వచ్చారు. అలాగే గ్రామ వైసీపీ నాయకులైన సిరిశెట్టి నారాజగడ్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళ చేతి మీదకి ఇక్కడ ట్రూత్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే మనతో పాటు భత్రు తాతయ్య గారు ఉన్నారు. ఈ సందర్భంగా అయితే మాట్లాడుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో చాలా ఉత్సాహపరంగా ఈరోజు ఇక్కడ బంగారుమెట్ట గ్రామంలో జరగడం సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈ తాలూకా ట్రూత్ న్యూస్ తాలూకా ఛానల్ తగ్గ ప్రేక్షకులకి ఇక్కడ చేసినటువంటి మన ప్రజలందరూ కూడా సంక్రాంతి తెలియజేసుకోవచ్చు. మనతో పాటు మాజీ సర్పంచ్ సిరిశెట్టి నారాజ్ ఉన్నారు. ఆయన మనసు మాట తెలుసుకుంటారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మరి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం కోసమని మరి మా బావగారు అయినటువంటి ఇచ్చారు. వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సర్వమంతా తెలియజేస్తాం. మరి బుచ్చేపేట మండలం బంగారుమెట్ట గ్రామంలో ఈ రంగవల్లెల పోటీలు బహుమతి ప్రదానానికి ఇచ్చేసినటువంటి మా తోడవరం దేదాపు ఇన్ఛార్జ్ తాతయ్యబాబు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ నానాజీ గారికి, తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చాలా మంచి కార్యక్రమం. మరి ఈ ట్రూత్ న్యూస్ మా క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఇక్కడ పెట్టడం చాలా సంతోషదాయకం. అంచేత ఈ కార్యక్రమాన్ని ఈ సంక్రాంతి శుభ కార్యక్రమంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ వరకు కూడా ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.